హైదరాబాద్ సిటీ శివార్లలోని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం రణరంగమైంది. నవంబర్ 9వ తేదీ మధ్యాహ్నం నామినేషన్లు వేసేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులు రెడీ కావడం ఉద్రిక్తతకు దారితీస్తుంది. నామినేషన్ వేసేందుకు బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థులు ఒకేసారి బయలుదేరారు. రెండు పార్టీలు పోటాపోటీగా ర్యాలీగా బయలుదేరడంలో వేలాది మందితో ఇబ్రహీంపట్నం రోడ్లు కిరకిరిశాయి. ఇబ్రహీంపట్నం సెంటర్ దగ్గర బీఆర్ఎస్ కాంగ్రెస్ ర్యాలీలు ఎదురెదురు పడ్డాయి. ఒకరికి ఒకరు పోటాపోటీగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. రెండు వర్గాలు జెండా కర్రలతో కొట్లాటకు దిగాయి. దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. అదుపుతప్పిన వేలాది మంది కార్యకర్తలు రోడ్లపై ఉన్న బస్సులు లారీల అద్దాలు ధ్వంసం చేశారు, విభత్సం చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్లతో దాడి చేసుకున్నారు. 20 నిమిషాల పాటు ఇబ్రహీంపట్నం టౌన్ రణరంగాన్ని తలపించింది. పోలీసులు పెద్ద సంఖ్యలో ఆందోళనకారులను చెదరగొట్టారు. లాఠీలకు పని చెప్పడంతో సిచ్యువేషన్ అదుపులోకి వచ్చింది. ఇబ్రహీంపట్నం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా మంచిరెడ్డి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా మల్రెడ్డి రంగారెడ్డి పోటీలో ఉన్నారు. ఇద్దరు అభ్యర్థులు ఒకే రోజు ఒకేసారి నామినేషన్ దాఖలు చేయడానికి పెద్ద ఎత్తున కార్యకర్తలతో తరలి రావడంతో ఈ పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికి అంతా కూలైందని, కంట్రోల్ అయిందని చెబుతున్నారు పోలీసులు.